తూర్పుగోదావరి జిల్లా తమ్మవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. తమ్మవరం సర్పంచ్ పదవికి రాంబాబుని ఎన్నుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ్మవరం గ్రామ ప్రజలందరూ ఒకే మాటపై నిలబడి తమ్మవరం సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తమ్మవరం గ్రామ పంచాయతీలు ఉండడం జరిగింది. మరి ఎట్టకేళ్లకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్స్ అయితే ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ ఎలక్షన్స్ నియమిస్తున్నారు. మరి ఇందులో భాగంగా తమ్మవరం గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో అది యునానమస్ అంటే ఏకగ్రీవంగా ఇక్కడ ఎన్నికడం జరిగింది. మరి గుల్లపల్లి రామస్వామి సర్పంచ్గా యునానమస్గా ఎన్నికయ్యారు. వారితో పాటు ఒక 12 మంది సభ్యులు కూడా, వార్డ్ మెంబర్స్ కూడా ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నికడం జరిగింది. మరి తూర్పుగోదావరి జిల్లాలో ఫస్ట్ యునానమస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మరి ఎందుకంటే ఈ రోజు 4వ తారీఖున ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు, ప్రభుత్వం షెడ్యూల మేరకు ఈ రోజు గుర్తులు కానివ్వండి, అదేవిధంగా విత్డ్రాల్ కానివ్వండి జరిగే ప్రక్రియ అయితే ఈ రోజు 5 గంటలకు కన్క్లూజ్ అయిపోయి ముగిసిపోయే సమయం వచ్చింది. మరి మనతో పాటు ఇక్కడ గొల్లపల్లి రామస్వామి ఎవరైతే నూతన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో, తమ్మవరం నూతన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వారి బృందం కూడా మనతో పాటు ఉన్నారు. అలాగే దగ్గర 12 మంది ఎవరైతే ఈ ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు ఉన్నారో 12 మంది కూడా ఇక్కడ మనతో పాటు ఈ విజువల్స్ పైన కనబడుతున్నారు. మరి ఎవరైతే నూతనంగా సర్పంచ్ బాధ్యతలు చేపడుతున్నారో, మరొక 1 వీక్లో ఎవరైతే చేపడుతున్నారో, ఆ గొల్లపల్లి రామస్వామి అలెస్ రాంబాబు మనతో ఉన్నారు. వీరికి సుదీర్ఘ రాజకీయ అనుభవం అయితే ఎంతో ఉంది. కుటుంబ సభ్యులు కూడా రాజకీయ అనుభవంతో వచ్చినారు. మరి వారిని అడిగి తెలుసు ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముందుగా మా 9 న్యూస్ తరపు నుంచి మీరు యునానమస్గా నెగ్గినందుకు మీకు శుభాకాంక్షలు, మీకు మీ బృందానికి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఏదైనా అభివృద్ధి మీరు ప్రజలకు అందిస్తారు సార్? మాకు కనబాబారి సహాయంతో యునానమస్గా ఇవ్వండి, మేము అందరికీ సహకారం చేస్తామని మేము చెప్తున్నాం. మరి అభివృద్ధి ఏ రకమైన అభివృద్ధి మీ నుంచి తమ్మవరం ప్రజలు ఆశించాలని మీరు ఏం చెప్తారు? తమ్మవరంలో గ్రామ కన్నబాబు గారు దయ వల్ల, మనతో అండ వల్ల అందరికీ మొత్తం గ్రామం అంతా సమానంగా కలుపుకుని అభివృద్ధి చేయడానికి మేము కట్టుదిట్టంగా ఉన్నామని, మా ప్రజల తరపున ఊరంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఊరు ప్రతి పేట కలిపి మేము అందరం డెవలప్మెంట్కి కన్నబాబు గారి దగ్గరికి వెళ్ళి మా విషయాన్ని చేసుకుని ఆయన ఎలా చెప్తే అలాగ డెవలప్ చేసుకుంటాం. మాకు పార్టీ విధానం లేదు, మొత్తం అందరూ ఏకగ్రీవంగా ప్రతి మనిషి ప్రతి వాడరు మాకు సంబంధం, ఏ గొడవలు లేకుండా చేసుకున్నాం. సార్ సుదీర్ఘ రాజకీయ అనుభవం, కుటుంబం వచ్చిన మీరు, మీకు ఎటువంటి రాజకీయ అనుభవం ఉంది కాబట్టి మీరు ప్రజలను ఏ రకంగా మీరు మమేకం చేసుకొని, అన్ని వర్గాల నుంచి మమేకం చేసుకొని ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని ఏం చెప్తారు? ఏ అభివృద్ధి అంటే మేము ఫస్ట్ నుంచి ఆ గ్రామం అంతా కలిపి చేసుకుందామని, మాది ఒక సమస్య ఉందని, ఏ సమస్య అయినా కన్నబాబు గారి దగ్గరికి వెళ్ళి మొత్తం ఊరంతా కలుపుకుని అభివృద్ధి చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి వార్డుని కలుసుకుని ఆయన ఏ కావాలితే అది చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కన్నబాబు గారి నాయకత్వంలో ఏదైతే ఉందో అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆయన ఆనంద ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తమ్మవరం గ్రామ ప్రజలందరూ కూడా ఏకదాటిపై వచ్చి ఇక్కడ యునానమస్ చేసుకున్న ప్రక్రియ మనం చూస్తున్నాం. మరి ఎందుకంటే చాలా ఉదార స్వభావంతో యునానమస్ అవ్వడం అంటే ప్రభుత్వానికి చాలా భారం తగ్గినట్టుంది. ఎలక్షన్స్ పెట్టాలి, అదేవిధంగా కౌంటింగ్ చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అది కూడా లేకుండా ఈ తమ్మవరం ప్రజలందరూ ఒక తాటిపై వచ్చేసి, మరి మనతో పాటు ఉప సర్పంచ్ గొల్లపల్లి సత్యబాబు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి ప్రయత్నం చేస్తారు, చెప్పండి సార్ మీరు ఏ రకంగా అభివృద్ధి చేస్తారంటే మీరు ఏం చెప్తారు? అంటే మీరు యవ్వనంగా కనబడుతున్నారు, యూత్ లా కనబడుతున్నారు, ఈ నాయకుల్లో కనుక మీ యొక్క ఆలోచన ఎలాగ మీరు ప్రతిబింబిస్తారు, ఏం చెప్తారు? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు వచ్చి 1.5 సంవత్సరాలు కావస్తుంది. ఆయన చేసిన అభివృద్ధి వల్లే ఈరోజు తమ్మవర గ్రామంలో డ్రైన్లు కానీ రోడ్లు కానీ, ప్రజలకు ఇచ్చిన ఒక ఇళ్ల పట్టాల హామీ కానీ, అమ్మ ఒడి కానీ, ప్రతి ఆయన ప్రకటించిన ప్రతి పథకం అమలు చేసిన కారణంగా ఈరోజు ప్రజలు కూడా, మేమందరం అన్ని పార్టీలు, ఇలాంటి ముఖ్యమంత్రి, అలాంటి ముఖ్యమంత్రి దగ్గర ఉన్న మా మంత్రివారు కురసాల కన్నబాబు గారు ఉండి ఆయన దగ్గరుండి మాకు ఎలాస్తారు, ప్రతి పేదవాడికి ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని లేకుండా భారతమ్యాలు లేకుండా చేసి ఎంతో అభివృద్ధి 1.5 సంవత్సరాల్లో ఇక్కడే మీరు చూస్తున్నారు, పక్కనే సచివాలయం కొత్తగా కట్టాం, రైతు భరోసా కేంద్రం స్టార్ట్ చేసాం, వెల్నెస్ సెంటర్ కడుతున్నాం. ఈ అభివృద్ధి అంతా కారణం వల్ల తమ్మవరం గ్రామ ప్రజలందరూ, మేమందరం గ్రామ ప్రజలందరూ కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చాం. ఇలాంటి మంచి మంత్రి మన దగ్గర ఉన్న కాలం మనకి ఇలాగ ఉపయోగపడతారు కాబట్టి మనం ఆయనకి పోటీ పెట్టి దెబ్బలాడుకుంటే ఆయన దగ్గర మనం వెళ్ళి పరిస్థితి కనపడదు. కాబట్టి ఇందులో తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు అందరూ కలిపి సమిష్టి నిర్ణయంతో కన్నబాబు గారి ఆశీస్సులతో ఈరోజు రాంబాబు గారిని మేము సర్పంచ్గా ఎన్నుకున్నాం. ఎన్నుకుంటే ఉన్న మిగతా వార్డు మెంబర్లు అందరూ నాకు వైస్ సర్పంచ్ పదవి ఇచ్చి నన్ను గౌరవించారు. అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా కన్నబాబు గారు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వీళ్ళు పోటీ చేస్తున్నారు, దానిపై రేపు అయితే స్పష్టత వస్తుంది. మరి చూద్దాం, ఇప్పటివరకు సమాచారం అనేది ఫస్ట్ యునానమస్ ఏదైతే తమ్మవరం తూర్పుగోదావరి అతిపెద్ద జిల్లాగా భావించి తూర్పుగోదావరి జిల్లా తమ్మవరం నుంచి యునానమస్ బయటకు వచ్చింది కాబట్టి చాలా ఆశాజనకంగా ఉంది. మరి చూద్దాం మిగిలిన విషయం కోసం, కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, తమ్మవరం.